हाय हेलो नमस्ते नेनु मी देवी वेलकम टू स्वेच्छा यूट्यूब चैनल वीडियो मैसूर को चाला दग्गरलोने नंजुंडेश्वर स्वामी आलय प्रत्येकतलु एंटो तेलुसुकुंदाम। कर्नाटक राष्ट्रंलोनी मैसूर को 25 किलोमीटर्ल दूरंलो उन्न नंजनगुडुलो उंदी नंजुंडेश्वर आलयं। मैसूर नुंची नंजनगुडुकु वेल्तुन्नप्पुडु दारी मध्यलो ఒకటి రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది, అది చాలా పాతది, మన ఇండియాలోనే ఫస్ట్ కట్టిన రైల్వే బ్రిడ్జ్ అది, తప్పకుండా అందరూ చూసి తీరండి। నంజనగూడులో ఉన్న నంజుండేశ్వర ఆలయం వచ్చేసి కపిలా నది తీరంలో ఉంది, దీన్నే కపిల తీర్థం అని కూడా పిలుస్తారు। ఈ నదీ జలంతోనే ప్రతిరోజు కూడా నంజుండేశ్వర స్వామికి అభిషేకాలు చేస్తారు। సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే ఇక్కడ శ్రీకంఠేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలు జరుగుతాయి, అందులో భాగంగానే ఈ కపిలనది తీర్థంలోనే స్వామివారి యొక్క తెప్పోత్సవాలు కూడా జరుగుతాయి। ఇక్కడికి వెళ్ళిన భక్తులందరూ కూడా ఈ నదిలోనే స్నానం చేస్తారు, దానివల్ల సర్వపాపాలు పోతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు। ఈ నదికి అతి సమీపంలోనే స్వామివారి యొక్క ఆలయం ఉంది। ఇప్పుడు నంజనగుడుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం। కన్నడలో నంజనగుడు అంటే నంజుడు యొక్క నివాస స్థానం అని అర్థం, నంజుండ అంటే విషం మింగినవాడు అని అర్థం। అంటే ఈ నీలకంఠేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో పెట్టుకొని ఇక్కడ కాసేపు సేద తీరాడు కాబట్టి ఈ ఊరికి ఆ పేరు వచ్చింది। ఇప్పుడు ఆలయం యొక్క స్థల పురాణం, ఆలయం యొక్క విశేషాలను తెలుసుకుందాం। హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదిస్తారు। సాగర మదనంలో అమృతం కంటే ముందుగా హాలాహల విషం ఉద్భవిస్తుంది, అలా ఉద్భవించిన విషాన్ని పరమశివుడు సేవిస్తాడు, దాన్ని పార్వతీ కోరిక మేరకు కంఠంలోనే నిలుపుకుంటాడు, అక్కడ వర్ణమంతా నీలంగా మారిపోతుంది, అందువల్ల స్వామివారిని నీలకంఠేశ్వరుడుగా పిలుస్తారు। కంఠంలోనే విషాన్ని మింగి ఆపుకున్నందుకు శ్రీకంఠేశ్వరుడుగా పేరు వచ్చింది। కంఠంలో విషం ఉన్నందువల్ల ఇక్కడ స్వామివారు కాసేపు సేద తీరారు కాబట్టి ఇక్కడ స్వామివారిని శ్రీకంఠేశ్వరుడుగాను నంజుండేశ్వరుడుగాను కొలుస్తారు। కర్ణాటకలోని అతిపెద్ద శైవ ఆలయాల్లో ఈ శ్రీకంఠేశ్వర ఆలయం కూడా ఒకటి। ఇది 1000 ఏళ్ల నాటి ఆలయం। ఈ నంజనగూడు ముఖ్యమైన శైవక్షేత్రంగా వెలసిల్లుతుంది। ఈ ఆలయ రాజగోపురం 120 మీటర్ల ఎత్తులో ఉంది, అద్భుతమైన శిల్పకళలు ఉన్నాయి। 9వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు చోళులు, గంగులు, విజయనగర రాజులు, మైసూరు ఒడయారులు వివిధ దశలలో అభివృద్ధి చేశారు। నంజనగూడు శైవక్షేత్రం గంగ చక్రవర్తుల కాలం నాటి క్రీస్తు శకం 365 సంవత్సరాల మధ్య నిర్మించారు। హొయసల రాజులు ఏలుబడి పునర్నిర్మాణం జరిగింది। ముస్లిం పాలకులైన హైదర్ అలీ టిప్పు సుల్తాన్ ఈ ఆలయ దేవుణ్ణి నమ్మి కొల్చారట, తమ ఏనుగుకు చూపు ప్రసాదించినందుకు ఎన్నో నజరానాలను కూడా సమర్పించారు। అందుకే ఇక్కడ స్వామిని కంటి చూపుని ప్రసాదించే స్వామిగా కూడా కొలుస్తారు। ఎత్తైన రాజగోపురం పైన గణపతి కుమారస్వామి శిలాశిల్పితమై ఉంటారు। గగనతలానికి అంటుతోందా అన్నంత ఎత్తున ఉన్న ఈ ఆలయ రాజగోపురం శిలలు శిల్పాలు మునులు రచించిన పలు శిల్పరచనలు అబ్బురపరుస్తాయి। లతలు రాతికండంపై ఉన్న పద్మాలు అశ్వాలు ఏనుగులు పలు దేవతా స్వరూపాలు ఎంతో చక్కగా అమర్చారు। 7 కలశాలతో అలరారే 7 అంతరులు గాలిగోపురం, ప్రతి అంతస్తులోనూ 40 వైపుల ద్వారపాలకులు, శివుడు అంకంపై ఆసీనురాలై ఉన్న పార్వతీదేవి, నందీశ్వరుడు అధిరోహించిన శివపార్వతులు, రాజగోపుర శిఖర భాగం, 7 కలశాలు నందీశ్వరుడు కొమ్ముల మధ్య ఒదిగాయ అన్న రీతిలో చాలా చక్కగా ఉంటాయి। ఆలయం లోపల అనేక విగ్రహాలు కొలువై ఉన్నాయి, అందులో భాగంగా గిరిజ కళ్యాణమూర్తిగా కూడా స్వామివారి యొక్క కళ్యాణ విగ్రహం చాలా చక్కగా కనిపిస్తాయి। శివరాత్రి సమయంలో 1000 సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు, అది కూడా ఎక్కువగా బెల్లం తూకం వేయించుకోవడం జరుగుతుంది। స్వామివారి ఆలయం బయట ఉన్న నందీశ్వర విగ్రహం చాలా ప్రత్యేకతగా ఉంటుంది। ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే అక్కడ స్వామి పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి అన్న భంగిమలో ఉంటుంది ఇక్కడ నందీశ్వరుడు। నందీశ్వరుడు పైన చాలా గంటలు హారాలతో చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి। చీకటిగా కనిపిస్తున్న ఈ స్తంభాల నడుమ వివిధ రకాలైన దేవతా విగ్రహ మూర్తులు ఇక్కడ కొలువై ఉన్నాయి। ఇక్కడ పంచభూతలింగాలు కూడా ఉన్నాయి, వాయులింగం, అగ్నిలింగం, ఆకాశలింగం, జ్వలలింగం అన్నీ కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి।
ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిన ఆలయం నంజుండేశ్వర ఆలయం. దీన్ని దక్షిణ కాశీ మరియు దక్షిణ ప్రయాగ అని కూడా పిలుస్తారు. నంజుండేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళ మన మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఇచ్చిన నంజుండేశ్వర స్వామి యొక్క ఆలయ విశేషాలు మీకు నచ్చాయా? నచ్చి ఉంటే లైక్ చేయండి. అలాగే మీకు ఈ ఆలయం గురించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే దాని గురించి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.